హలో ఎంవిఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. జీవితంలో నిరాశ, నిస్పృహ అనేటువంటివి వస్తూ పోతూ ఉంటాయి. బట్ రియాలిటీ తెలుసుకోలేని వాళ్ళు ఏమనుకుంటారంటే, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నేనే ముందుకెందుకు వెళ్ళలేకపోతున్నాను, చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా, ఒకటి కాకపోతే ఇంకొకటి తగులుతుంది, ఇది కాకపోతే ఇంకొకటి తగులుతుంది, మా ఏది చేద్దాం అనుకున్నా సరే పరిస్థితులు సహకరించట్లేదు, ఒకదాని వెంట ఒకటి చేస్తుంది, ఏం నా జీవితం ఇలా అయిపోయిందని చెప్పేసి కొంతమంది, కొంతమంది కాదులండి, లైఫ్లో ప్రతి ఒక్కరూ ఈ స్టేజ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాలంటారు? ఆ రెండు పదాలు మీరు వాడారే, ఒకటి నిరాశ, ఒకటి నిస్పృహ, రైట్? ఒకటి హెల్ప్లెస్నెస్, ఇంకొకటి హోప్లెస్నెస్. చాలా పవర్ఫుల్ పదాలండి అవి, మనిషిని చంపగల పదాలు అవి, రైట్? ఈ రెండిటికి రావటానికి వెనకున్న మెయిన్ 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 రీజన్ ఏంటంటే, ఎప్పుడు మనిషి నిరాశలోకి వెళ్తాడు, ఎప్పుడు ఆ నిస్పృహ వస్తుంది అంటే, మెయిన్ రీజన్ ఏంటంటే ఉన్న ఒక ఎక్స్పెక్టేషన్ అండి. ఆ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే లైఫ్లో ప్రాబ్లంలు, సమస్యలు, కష్టాలు ఉండకూడదు. అవును, ఒక్కసారి జీవితం ఆలోచించండి, నా లైఫ్లో ప్రాబ్లంలు ఉండకుండా ఉండవు అని డిసైడ్ అయితే నిరాశ నిస్పృహ ఎప్పుడన్నా వస్తాయా? ఎప్పుడు వస్తాయి నిరాశ నిస్పృహ? అనుకున్నది జరగనప్పుడు. అవును, నేను ఒకటి అనుకున్నా జరగల, 100 సార్లు ప్రయత్నించా జరగల, అప్పుడు నిరాశ వచ్చింది లేదా నిస్పృహ వచ్చింది, ఇక కుదరదేమో అని, అంతే కదండి. కానీ లైఫ్లో ప్రాబ్లంలు లేకుండా ఉండవు అని మైండ్ ఫిక్స్ అయింది అనుకోండి, నిరాశ నిస్పృహ వస్తుందా? ఛాన్సే లేదు. ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. షూర్. విని చూస్తే ఏం గుర్తొస్తుందండి మీకు? ఈసీజీ గుర్తొస్తుంది నాకు కదా. నా దీంట్లో ఏవో పీక్యూఆర్ఎస్ వేవ్స్ అని ఉంటాయి, దాన్ని బట్టి హార్ట్ వాళ్ళు చెక్ చేస్తారు కదా, పైకి కిందకి, పైకి కిందకి, పైకి కిందకి. నా ఈసీజీ ఫ్లాట్గా ఉంటే అర్థం ఏంటి? ఏముంది, గోవింద కొట్టినట్టేగా పైన, రైట్? ఈసీజీ మానిటర్ మీద ఫ్లాట్ గీతొస్తే మనిషి చచ్చిపోయినట్టు. లైఫ్ ఎప్పుడు ఫ్లాట్గా ఉంటే దాంట్లో మజా ఉండదు. బాగా చెప్పారు, ఈ అప్ అండ్ డౌన్స్ అనేవి సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ కావచ్చు, జయాపజయాలు అంటాం కదా, విన్నింగ్ అండ్ లూజింగ్ కావచ్చు, నష్టం అండ్ ప్రాఫిట్ కావచ్చు, సమస్య అండ్ సొల్యూషన్ కావచ్చు, పైకి పడటం, పైకి లేవటం, కిందకి పడటం జరగకుండా లైఫ్ ఉండదు. ప్రాక్టికల్గా రియాలిటీలోకి వచ్చేయాలి మనం. లైఫ్లో ప్రాబ్లమ్స్ లేకుండా ఉండవు, అప్ అండ్ డౌన్స్ లేకుండా లైఫ్ ఉండదు. ఈ రియాలిటీ ఎప్పుడైతే మనసులో పడుతుందో అప్పుడు ఫస్ట్ మనకి ఛాలెంజ్, ప్రాబ్లం వచ్చినప్పుడు మనం భయపడమండి. ఆ నిరాశ అనేది రాదు, ఆ నిస్పృహ అనేది రాదు. రూల్ నెంబర్ 1, రైట్? ఇది థమ్ రూల్ అండి. ప్రాబ్లం లేని లైఫ్ ఇది ఎట్లుంటుందంటే, నా జీవితంలో ప్రాబ్లం ఉండకూడదు అంటే ఇది ఎట్లుంటుందంటే, ఉప్పు ఉప్పుగా ఉండకూడదు, పంచదార తీయగా ఉండకూడదు. రియాలిటీ అది. మీరు ఉప్పు తింటున్నారు, తీయగుండాలి. ఏ, అది ఉప్పు ఉప్పుగానే ఉంటుంది, పంచదార తిన్నంతసేపు తీయగానే ఉంటుంది. అలానే వాటి ధర్మం అదే, ఆ స్వభావం ధర్మం మారదు. లైఫ్ ఉండే స్వభావం ఏంటంటే ప్రాబ్లం తర్వాత ప్రాబ్లం వస్తుంది, రాకుండా ఉండదు. యూఆర్ గెటింగ్ ఇట్? అందుకే నేను ఒక వీడియోలో ఒక సెంటెన్స్ వాడా, ప్రాబ్లమ్స్ ఆర్ ఇమోషనల్ వ్యాక్సిన్స్ అని, రైట్? ఈ అపనమ్మకం పోవాలండి. దీని గురించి ఒక అద్భుతమైన ఎక్స్పెరిమెంట్ చేశారు. మనకి అపనమ్మకాలు ఎలా క్రియేట్ అవుతాయి అని చెప్పడానికి ఒక సైకాలజిస్ట్, ఆయన గారి పేరు ఎలెక్స్. ఎలెక్స్ చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు, డాక్టర్ ఎలెక్స్. ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్లో ఒక మేజర్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఒక 3 అడుగులు పొడుగు ఉండే ఒక చిన్న టన్నెల్ లాంటిది ఒకటి తయారు చేశారు, పైపులతో 3 అడుగులు పొడుగు ఉంటుంది, రైట్? నా ఆ టన్నెల్లో ఎలక దూరే అంత ప్లేస్ ఉంటుంది. ఓకే ఓకే, ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్ పాయింట్, 3 అడుగుల దూరం. ఇక్కడ ఎలకను వదిలేస్తారు, రైట్? ఈ చివరిలో ఒక ప్లేట్ ఉంటుంది, ప్లేట్లో ఫుడ్ పెడతారు. ఈ ఎలకకి ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 2-3 సెకండ్ల కంటే ఎక్కువ టైం పట్టదు. అవును. అయితే 2-3 సెకండ్లలో అక్కడ చేరితే ఎలక, దానికి ఫుడ్ దొరకదు. 10 సెకండ్లు టైంలో చేరితేనే ఫుడ్ పెడతారు. అంటే అది ముందు పోతే ఫుడ్ ఉండదు. సో కొన్ని 100 ఎలకల్ని పంపించారు, అవి పోయినాయి, 2-3 సెకండ్ల కంటే ఎక్కువ పట్టదు, రైట్? వెళ్ళిపోయినాయి,
ఫుడ్ లేదు, మళ్ళీ లేని ఫుడ్ లేదు, మళ్ళీ లేని ఫుడ్ లేదు. ఒకవేళ ఏం చేసిందంటే ఒకసారి స్లోగా వెళ్ళింది, ఆ 10 సెకండ్ల టైం లిమిట్కి తగ్గట్టుగా వెళ్ళింది, పోంగానే ఫుడ్ దొరికింది. అప్పుడు ఎలాగేముందనుకుంటే ఫుడ్ కావాలంటే నేను లేటుగా పోవాలి. ఇక ఎలకలన్నీ ఏం చేసినాయంటే ఫాస్ట్గా పోగల కెపాసిటీ ఉన్నా కానీ ఆ పైపులో కొన్ని ఎలకలు ఎగిరినాయి, కొన్ని ఎలకలు డిలే చేయడానికి, కొన్ని ఎలకలు ఎగిరినాయి, కొన్ని దూకినాయి, కొన్ని గుండ్రంగి తిరిగినాయి, కొన్ని ముందుకు పోయినాయి, కొన్ని వెనక్కి వచ్చినాయి, కొన్ని అంతే కూర్చున్నాయి. వాటికేం వాచ్ లేదు 10 సెకండ్స్ చూడటానికి, బట్ ఏదో ఒక చిన్న ఇంటెలిజెన్స్ అయితే ఉంది కదా వాటికి కూడా, లేకుండా ఉండదుగా. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా డాక్టర్ ఎలెక్స్ ఏం ప్రూవ్ చేస్తున్నారంటే, మనం కొన్ని గుడ్డిగా నమ్మేస్తాం. ఎలక గుడ్డిగా ఏం నమ్మిందంటే నాకు ఫుడ్ కావాలంటే నేను డిలే చేయాలి, 10 సెకండ్స్ అనేది మర్చిపోయింది, డిలే చేయాలి, డిలే చేయాలి, డిలే చేయాలి, డిలే చేయాలి. యువర్ గెటింగ్ మై పాయింట్? ఎలక ఎలా అయితే గుడ్డిగా నమ్మిందో ఫుడ్ కావాలంటే డిలే చేయాలి, సూపర్ స్టిషియన్స్ అంటాం కదా. అవునవును. అలానే మనం గుడ్డిగా ఒక నమ్మకాన్ని నమ్మి ఏం బతుకుతున్నామంటే లైఫ్లో ప్రాబ్లంలు ఉండకూడదు. ఎప్పుడైతే ప్రాబ్లం వస్తుంది అని అనుకుంటామో దాన్ని చేయటానికి మనం ఎలక చేసినట్టే డిలే చేస్తున్నాం. కానీ లైఫ్లో ప్రాబ్లంలు తప్పవు అని ఎప్పుడైతే మైండ్ డిసైడ్ అవుతుందో ప్రాబ్లంలు ఫేస్ చేయడానికి రెడీ, ఎప్పుడైతే ప్రాబ్లంలు ఫేస్ చేయడానికి రెడీయో నిరాశ నిస్పృహ ఎక్కడది? నిరాశ నిస్పృహ వచ్చే ఛాన్సే లేదు. యువర్ గెటింగ్ మై పాయింట్? బండి కంటిన్యూస్గా సర్వీస్ చేస్తే ఎప్పుడు బ్రేక్ డౌన్ అవ్వదండి. యువర్ గెటింగ్ ఇట్? రెగ్యులర్గా సర్వీస్ చేయిస్తే బండి ఎప్పుడు బ్రేక్ డౌన్ కాదు. మన మైండ్ని మనం రెగ్యులర్గా సర్వీస్ ఏం పెట్టి చేసుకోవాలంటే, కంటిన్యూస్గా మన మైండ్కి ఏం చెప్పుకోవాలంటే, ప్రాబ్లమ్ని లేని లైఫ్ని ఎక్స్పెక్ట్ చేయటం తప్పు, ఛాలెంజెస్ ఉంటాయి. లైఫ్ అంటే ఓన్లీ లేవటమే కాదు, పడటం కూడా ఉంటుంది. ఎవరికడి లైఫ్ ఎప్పుడు ఫ్లాట్గా ఉండదు. టైర్ అయినా లైఫ్ అయినా ఫ్లాట్గా ఉండే పనిచేయదుగా. యువర్ గెటింగ్ మై పాయింట్? ఇది ఎప్పుడైతే మైండ్లో పడుతుందో మై డియర్ ఫ్రెండ్స్, నిరాశ నిస్పృహ బదులు ఒక ఎంథూజియాజం ఉంటుంది లైఫ్లో. ప్రాబ్లమ్స్ వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా లేచి మళ్ళీ పరిగెడతారు. కీప్ దిస్ బిలీవ్ ఇన్ యువర్ హెడ్ మై డియర్ ఫ్రెండ్స్. లైఫ్లో ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్యూర్స్, కష్టాలు, సమస్యలు ఉంటాయి, వస్తూ పోతుంటాయి. సీజన్స్ ఎలా మారుతుంటుందో ఇవి కూడా మారుతూ ఉంటాయి. లేకుండా కుదరదు. ఎప్పుడు ఎండాకాలం ఉంటే ఎట్లా ఉంటుందండి అసలు? అవును. ఎప్పుడు చలికాలం ఉంటాయి. నాకు కొన్ని కంట్రీస్ పేర్లు గుర్తులేవు కానీ ఆ కంట్రీస్లో డ్రగ్స్ లీగల్ అండి. డ్రగ్స్ అమ్మకం లీగల్, ఎందుకంటే కొన్ని నెలల పాటు అక్కడ సూర్యుడు రాడు, చీకటి చూసి చూసి పిచ్చెక్కిపోయింది వాళ్ళకి. డ్రగ్స్ లీగల్ చేసేసారు అక్కడ తప్పక. జస్ట్ ఇమాజిన్, ఎప్పుడు చీకటే లేదా ఎప్పుడు ఎండే, పిచ్చెక్కిపోదు. ఎప్పుడు హ్యాపీనెస్సే, దుఃఖం ఉండకూడదు. ఎప్పుడు గెలుస్తూనే ఉండాలి, ఓడిపోకూడదు. బోరు కొడుతుందండి లైఫ్, చాలా బోరు కొడుతుంది, చాలా చాలా బోరు. రొటీన్ అయిపోదు ఫస్ట్. మళ్ళీ దాన్ని బ్రేక్ చేయాలంటే, రొటీన్ బ్రేక్ చేయాలి అని అంటే మళ్ళీ అదొక కష్టం. అదొక కష్టం. హిందీలో ఒక పాట ఉంది, నేను పాట పాడలేను కానీ దాంట్లో ఒక లైన్ ఉంది. లైన్ ఏంటంటే, నేను తెలుగులో మళ్ళీ చెప్తా, సుఖ్ దుఃఖ హే జీవన్ కి దోపెహరాయ్. అంటే ఆ పాటలో ఏమన్నారంటే, సుఖం దుఃఖం రెండు రెండు కాల లాంటివి, ఏదో ఒక్కలు తీసేసినాడు అండి. యువర్ గెటింగ్? ఓన్లీ ప్రాబ్లమ్స్ లేకుండా జీవితం ఉండాలి కుదరదు. ఇది ఎప్పుడైతే మైండ్లో పడుతుందో నిరాశ నిస్పృహ ఎగిరిపోతాయి సార్. ఓకే, వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అండ్ గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ ఎంఎన్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ.